హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అశోక్ లేలాండ్ని ఏ లెవెల్స్ దగ్గర కొనొచ్చో చూద్దాము. సో ఆల్రెడీ మనకి స్టాక్ చాలా హైగా కరెక్ట్ అయింది, 135 లెవెల్స్ నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర 100 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో చాలామంది ఫ్రెండ్స్ కానీ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది అడిగారు అశోక్ లేలాండ్ని ఏ లెవెల్స్లో కొనొచ్చు, ఇప్పుడు రైట్ టైమ్ కొనడానికి లేకపోతే సెల్ చేయమంటారని వేరియస్ డెసిషన్స్ అడుగుతున్నారు. సో నేను దాని గురించి ఒక వీడియో చేద్దాం, అలాగే అశోక్ లేలాండ్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు కదా అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నేను మీకు అశోక్ లేలాండ్ యొక్క ప్యాటర్న్స్ చూపిస్తాను, ఓకే, ఏ ప్యాటర్న్స్ని ఫామ్ అవుతుంది, అలాగే దీని యొక్క సపోర్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడతాను, రెసిస్టెన్స్ గురించి మాట్లాడను ఎందుకంటే స్టాక్ పైకి వెళ్ళట్లేదు కదా. ఓకే సో ఏ లెవెల్స్లో మనం ఈ స్టాక్ని కొంటే బాగుంటుంది, లేకపోతే హోల్డ్ చేయొచ్చా లేదా అనే విషయాలు దాని గురించి నేను డిస్కస్ చేస్తాను, ఓకే ఫ్రెండ్స్. సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, సో ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను, ఇక్కడ చూడండి అశోక్ లేలాండ్ మీద నేను ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేశాను, స్టాక్ ఎందుకు కరెక్ట్ అవుతుంది అనే విషయాలు, అలాగే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్, లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఎలా పర్ఫామ్ చేయబోతుంది అనే విషయాలు కూడా నేను అశోక్ లేలాండ్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోలో చేశాను. ఆ వీడియో లింక్ మీకు ఇక్కడ పైన డిస్క్రిప్షన్లో పెడతాను, ఓకే. సో అలాగే ఇక్కడ పైన ఐ సింబల్ దగ్గర పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇంకా మీరు చాలా వీడియోస్ చూడొచ్చు, అలాగే నేను రానున్న వీడియోస్లో దీపావళి పోర్ట్ఫోలియో అని ఒక పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్ కోసం చేయటం జరిగింది. సో దాని మీద ఇప్పుడు మనకి చాలా బయింగ్లో ఉన్నాయా, చాలా మంది అడుగుతున్నారు ఈ లెవెల్స్లో బై చేయొచ్చా లేదా అని. సో దాని మీద కూడా నేను రానున్న వీడియోస్లో వాటి మీద కూడా టెక్నికల్ అనాలిసిస్ ఇస్తాను, ఓకే ఫ్రెండ్స్. సో మీరు ఇదే కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీరు స్టాక్ మార్కెట్లో లాభాలు పొందాలన్నా, రిటర్న్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవాలన్నా, అలాగే లాసెస్ని మినిమైజ్ చేసుకోవాలన్నా, మీకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ కొద్దిగా కష్టతరంగా ఉన్నా, సో వాటన్నిటినీ సులువు చేసే ఉపాయం మన ఈ ఛానల్. సో తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమింగ్ వీడియో ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో వాటిని కూడా ఒకసారి బ్యాక్ వెళ్ళి అన్ని చూడండి, ఓకే ఫ్రెండ్స్. సో టైం వేస్ట్ చేయకుండా మనం ఇందులోకి వచ్చేద్దాం. సో ఏ లెవెల్స్లో మనం అశోక్ లేలాండ్ కొనొచ్చు అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఆల్రెడీ దీనికి లెవెల్స్ కోసం మనం టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేస్తాము. సో నేను అశోక్ లేలాండ్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి చేస్తున్నాను. సో ఇది చార్ట్, నేను in.investing.com వెళ్ళి ఈ చార్ట్ నేను తయారు చేయడం జరిగింది, ఓకే. సో మీరు కూడా నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో in.investing డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇక్కడ మనం లాగిన్ అయితే కనుక మీకు ఏ స్టాక్ కావాలని చెప్తే అక్కడ మీరు ఇక్కడ అశోక్ లేలాండ్ అని టైప్ చేయొచ్చు. సో దాని మీద సెలెక్ట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా అంతకుముందు మనందరికీ తెలిసిందే, ఓకే. సో ఇది అశోక్ లేలాండ్ చార్ట్, ఇది వీక్లీ చార్ట్ అన్నమాట, ఓకే. సో ఇది వీక్లీ చార్ట్ చేయటం జరిగింది, వీక్లీ ప్రొజెక్షన్స్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీక్లీ ప్రొజెక్షన్స్ కావాలంటే ఇలాగ వెళ్ళండి, ఇక్కడ చార్ట్ అని వెళ్ళండి, ఓకే. సో చార్ట్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని మీరు మ్యాక్సిమైజ్ చేసుకోండి, వాల్యూమ్స్ మనకి ప్రస్తుతం అవసరం లేదు కాబట్టి వాల్యూమ్స్ నేను డిలీట్ చేసి ఇది క్యాండిల్ సెలెక్ట్ చేస్తాను. క్యాండిల్ సెలెక్ట్ చేసి ఇక్కడ వీక్ ఉంది కదా, 1 వీక్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి 1 వీక్ అని నేను సెలెక్ట్ చేస్తాను, ఓకే. సో అప్పుడు మనకి ఇలాంటి ఒక ప్యాటర్న్, ఇలాంటి ఒక చార్ట్ అనేది ఫామ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే కొద్దిగా జూమ్ చేస్తాను, మనకి అవసరమైన దగ్గరికి వస్తాను నేను, ఓకే ఇలాగా. సో ఇక్కడ చూడండి, కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా, హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయింది. సో ఇంతకుముందు కూడా నేను డిస్కస్ చేశాను, ఇదే మనం డబ్ల్యూ ప్యాటర్న్ని ఎంత ఇంపార్టెన్స్ ఉందో డిస్కస్ చేశాం కదా. డబ్ల్యూ ప్యాటర్న్ ఇదే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అనమాట. సో ఇదేమో రియల్ హెడ్ అండ్ షోల్డర్స్, ఈ పొజిషన్ ఉంది కదా, ఇది హెడ్, ఇది ఒక షోల్డర్, ఓకే, ఇది ఒక షోల్డర్, ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో అదే చార్ట్ నేను ఇక్కడ మీకు తీసుకున్నాను, ఇది హెడ్ పోర్షన్, ఇది ఒక షోల్డర్, ఇది ఒక షోల్డర్, ఇది నెక్ లైన్ అనమాట. సో నెక్ లైన్ ఏదైతే ఉందో మనకి, నెక్ మెడ ఏదైతే ఉందో అది మన రెసిస్టెన్స్ అనమాట. సో మెడ అనేది ఇక్కడ సపోర్ట్గా వ్యవహరిస్తుంది. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్లో మనకి రెసిస్టెన్స్ అనమాట, ఓకే. సో ఇక్కడ ఏదైతే మెడ ఉందో ఆ మెడని బ్రేక్ చేసింది. ఇక్కడ చూసారా, ఇది హెడ్, ఇది హై అనమాట, దగ్గర దగ్గర 160 లెవెల్స్, నేను ఇంకా 135 అంటున్నాను, ఇది 150 లెవెల్స్ కూడా వెళ్ళింది, ఓకే. సో ఒకసారి చూద్దాం, కన్ఫర్మేషన్ చేసుకుందాం. యా 165 లెవెల్స్ కూడా వెళ్ళింది, నేను 130 అనుకున్నాను, ఓకే. సో అంత అంత ఆ హై అంత
ఆ లెవెల్స్కి వెళ్ళాల్సిన అంటే అంత లెవెల్స్లో కొనాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. సో ఇది 165, అది హెడ్ అక్కడ ఫామ్ అయింది. ఇంతకుముందు ఇది ఒక భుజం లాంటిది అనమాట, షోల్డర్ ఇక్కడ ఒక షోల్డర్ ఇక్కడ ఒక షోల్డర్. సో నెక్ మెడ అయితే ఏదైతే ఉందో అది దాని రెసిస్టెన్స్ అనమాట, ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. సో నెక్స్ట్ టార్గెట్ మనకి సపోర్ట్, ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్లయితే నెక్స్ట్ టార్గెట్ ఇది 75 జోన్స్లో. సో మీరు బయింగ్ చేయాలి అనుకుంటే కనుక ఈ చార్ట్ ప్రకారం 80 ఆ లెవెల్స్ నుంచి మీరు బయింగ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఈ లైన్, ఇది కూడా సపోర్ట్గా ఉంది. సో ఆ సపోర్ట్ను కూడా మీకు నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇది చూసారు కదా. సో ఇది 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 ఈ రెసిస్టెన్స్ యాక్చువల్గా 105, ఆ 105ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళింది. ఓకే, బట్ స్టిల్ ఇప్పుడు కూడా మనకు 105 ఉంది. చూడ చూసారు కదా, ఇది 75 రీజన్స్, అలాగే ఇది 80 రీజన్స్. సో మీరు బై చేయాలి అని లాంగ్ టర్మ్కి మీరు బై చేయాలి అనుకుంటే ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ ఫండమెంటల్స్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, అందులో చెప్పాను దీనికి ఉన్న హెడ్ విండ్స్, దీనికి ఉన్న రానున్న కాలంలో అశోక్ లేలాండ్కి ఉండే సమస్యలు, అలాగే పాజిటివ్స్ నెగిటివ్స్ అందులో డిస్కస్ చేశాను, తప్పకుండా ఆ వీడియో చూడండి. సో ఒకవేళ మీరు కొనాలి అనుకుంటుంటే కనుక నేను బెస్ట్ జోన్ చెప్తాను 80 to 75, 80 to 75 వరకు ఈ రీజియన్లో మీరు తప్పకుండా ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ కోసం, అంటే మీరు కొనాలనుకుంటే ఆ రేంజెస్లో కొనండి. ఇప్పుడైతే మాత్రం కొనడానికి యావరేజ్ చేయడానికి ట్రై చేయకండి. ఓకే, సో ఇది హెడ్ అండ్ షోల్డర్స్ గురించి ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ డైలీ ప్యాటర్న్స్లో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, అర్థమైంది కదా. సో ఇది ఇక్కడ మరి ఇంకొక చిన్న కన్ఫర్మేషన్, నేను 105 ఇప్పుడు ప్రస్తుతం మనకు 100 లెవెల్స్, 105 లెవెల్స్ ఉంది, బట్ ఈ ప్యాటర్న్ కన్ఫర్మ్ అవటానికి, అలాగే ఈ ప్యాటర్న్ని మనం తప్పకుండా, ఓకే ఇది తప్పకుండా 75-80 లెవెల్స్కి వెళ్తుంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఇక్కడ బ్రేక్, ఇక్కడ బ్రేక్ చూస్తే ఇక్కడ లాస్ట్ టైం క్లోజింగ్ ఇక్కడ చూసారు ఈ క్యాండిల్ వెళ్ళింది లాస్ట్ టైం. సో అది 95 అనమాట. సో 95 లెవెల్స్కి ఇక్కడ కూడా ఈ గ్రీన్ క్యాండిల్ చూసారా, ఈ గ్రీన్ క్యాండిల్ని కూడా టచ్ అవ్వాలన్నమాట. గ్రీన్ క్యాండిల్ కింద క్లోజింగ్, ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక ఇంకొక మనకి సపోర్ట్ రీజియన్ ఉంది. సో 95 రీజియన్ కనుక బ్రేక్ చేస్తూ క్లోజ్ అయింది అనుకోండి, అంటే 94-93 లెవెల్స్ కనుక క్లోజ్ అయిందంటే, అంటే కన్ఫర్మేషన్కి ఆల్రెడీ అంటే మనం టెక్నికల్ ఇండికేటర్స్లో ఎన్నో కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి, బట్ ఇక్కడ మనకి ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఉంది. ఇంకొకటి మీకు నేను చూపిస్తాను, అందులో కూడా నాకు కన్ఫర్మేషన్ ఉంది, బట్ స్టిల్ నేను అంటే దీనిలో ఇన్వెస్ట్ చేయాలని నేను డిసిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక 95 లెవెల్స్ అంటే 93-94 కనుక మనకి క్లోజింగ్ అనేది కనుక చూస్తే, లేకపోతే ఇంట్రాడేలో 90 లెవెల్స్కి వెళ్ళి 95 లెవెల్స్ బిలో 95 లెవెల్స్కి వెళ్ళి 94-93 లెవెల్స్ కనుక మనకి క్లోజ్ అయితే తప్పకుండా నేను అనుకున్న లెవెల్స్ని 80 లెవెల్స్ 75 లెవెల్స్ తప్పకుండా ఇది ఆ లెవెల్స్ కూడా ఇది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. సో ఇది మీకు కావాలంటే ఈ డీటెయిల్స్ మీకు ఇలాగ నెక్ లైన్, ఇది హెడ్, ఇది షోల్డర్ ఇలాంటివి కావాలంటే తప్పకుండా ఇవన్నీ నేను ఫేస్బుక్ గ్రూప్లోను, అలాగే టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లోను కూడా, నేను టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లో కూడా నేను ఇవి పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా మీరు అక్కడికి వెళ్ళి ఈ పిక్చర్స్ని డౌన్లోడ్ చేసుకుని మీ సొంత అనలైజ్ మీరు కూడా అనలైజ్ చేసుకోవచ్చు. సో వాటిల్లో జాయిన్ అవడానికి ట్రై చేయండి, వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ నేను డైలీ చార్ట్స్ తీసుకుంటాను. ఓకే, సో ఇది వీక్లీ చార్ట్స్. సో డైలీ చార్ట్స్లో స్టేటస్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో మీకు డైలీ చార్ట్ కావాలంటే ఇందాకట్లాగా investing.com వెళ్ళిపోండి, ఇక్కడ వన్ డే ఉంది కదా, వన్ డే పైన క్లిక్ చేయండి. సో ఇది ఒక డైలీ చార్ట్ అనమాట. సో మనకి డైలీ చార్ట్లో లాంగ్ టర్మ్ సపోర్ట్స్ కావాలి కాబట్టి, అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్స్ మనకి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ యూజ్ చేసి నేను అనాలిసిస్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇది లాంగ్ టర్మ్ సపోర్ట్ చూడండి, మనకి 80 లెవెల్స్, ఇంకొంచెం లాంగ్ టర్మ్కి వెళ్తే మనకి 75 లెవెల్స్ అనమాట. మీకు అనిపించిందో లేదో దాన్ని బేస్ చేసుకుని నేను ఒకసారి చూపిస్తాను, దాన్ని బేస్ చేసుకుని నేను అనాలిసిస్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఈ పాయింట్ చూసారా 75, ఇక్కడ మీకు చూపిస్తుంది ఈ పాయింట్ వచ్చేసి మనకి 75, ఇది చూడండి ఇక్కడ 75. ఓకే, సో అలాగే ఈ పాయింట్ వచ్చేసి మనకి 80 రీజన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నేను ట్రెండ్ లైన్స్ డ్రా చేసి ఒక ప్యాటర్న్ నేను డిజైన్ అదే మనం ఒక ట్రెండ్ లైన్స్ చేశాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసింది ఇది, కొంచెం జూమ్ చేస్తాను పిక్చర్, సారీ, ఇక్కడ చూడండి. సో ఇది 75 రీజన్స్, 80 రీజన్స్ని కలుపుకుంటూ ట్రెండ్ లైన్, రెడ్ కలర్ యొక్క ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఆ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది. ఓకే, ఇది లాంగ్ టర్మ్ సపోర్ట్ జోన్ రెడ్ కలర్ ట్రెండ్ లైన్. అలాగే బ్లాక్ కలర్ ట్రెండ్ లైన్ షార్ట్ టర్మ్ సపోర్ట్ జోన్, దాన్ని బ్రేక్ చేసింది. ఓకే, సో ఇలా బ్రేక్ చేసింది, నెక్స్ట్ మనకి సపోర్ట్ వచ్చేసేది 675 లెవెల్స్ అనమాట. ఓకే, అర్థమైందా. సో ఇక్కడ మీకు ఇంకొకసారి నేను చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్స్ ఎలా, ఈ పిక్చర్స్ మళ్ళీ మీకు
ఈ పిక్చర్స్ నేను మీకు అందులోనే మన టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ ఇస్తాను. 75 ఇది, 75, 80 ఇలాగ మనం లైన్ డ్రా చేసుకుంటే వెళ్తే, సారీ మనకి ప్లేస్ సరిగ్గా సరిపోలేదు. ఓకే, 75 లెవెల్స్ నుంచి ఇక్కడ ట్రెండ్ లైన్ అక్కడ పెట్టుకోండి. ఓకే, ఇది మీకు ఆల్రెడీ ఆ పిక్చర్స్లో నేను డ్రా చేశాను, బట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఓకే, సో చూసారు కదా, సో ఇక్కడ చూసారా, ఇది ఒక సపోర్ట్ లైను, ఇది ఒక సపోర్ట్ లైను. సో ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ని ఇక్కడ బ్రేక్ చేసింది. సో షార్ట్ టర్మ్ సపోర్ట్ తీసుకుందాము. షార్ట్ టర్మ్ సపోర్ట్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అక్కడ కూడా అది కూడా చూపిస్తాను మీకు. ఇది షార్ట్ టర్మ్ సపోర్ట్. సో ఈ షార్ట్ టర్మ్ సపోర్ట్ కూడా మనకి దగ్గర దగ్గర 105 లెవెల్స్. సో ఆ షార్ట్ టర్మ్ కూడా మనకు బ్రేక్ చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం లో దూరంగా వెళ్ళి మనం సపోర్ట్ ఇక్కడ మనం సపోర్ట్ కనుక తీసుకున్నట్లయితే, ఇక్కడ మీకు చూపించాను కదా, ఇందులో మనం సపోర్ట్ కనుక తీసుకున్నట్లయితే ఇది సపోర్ట్ లైన్. సో ఇంకా లాంగ్ టర్మ్కి వెళ్ళి మనం సపోర్ట్ లైన్ కనుక డ్రా చేసినట్లయితే, ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ అది రెసిస్టెన్స్కి యాక్ట్ చేసింది, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనకు సపోర్ట్గా యాక్ట్ చేసింది. సో అది 75 లెవెల్స్ అనమాట. సో ఇప్పుడు నేను అది మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇది కనుక 95 లెవెల్స్ ని బ్రేక్ చేసి క్లోజ్ అయితే కనుక, అంటే 94-93 లెవెల్స్ లో కనుక క్లోజింగ్ వస్తే దీనికి హై ఛాన్సెస్ ఉన్నాయి ఇది 80-75 లెవెల్స్ కి వెళ్తుంది. సో ఫ్రెష్ బయింగ్ ఒకవేళ నేను చేయాలనుకుంటే కనుక, నేను ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు, బట్ మీకు రీజన్స్ ఆ ఫండమెంటల్ వీడియోస్ లో చెప్పాను. బట్ ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లాంగ్ టర్మ్ కోసం 2-3 ఇయర్స్ హొరైజన్ ఉంటే కనుక తప్పకుండా 75 లెవెల్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో 75 లెవెల్స్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అక్కడ చూడాలి ఈ స్టాక్ అక్కడ ఎలా పర్ఫామ్ చేస్తుందో. అక్కడే 75 లెవెల్స్ ని తీసుకొని అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందో లేకపోతే మార్కెట్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ 75 లెవెల్స్ లో మీరు తీసుకుంటే రిస్క్ రివార్డ్ రేషియో కూడా బాగుంటుంది, ఎందుకంటే 160 లెవెల్స్ నుంచి 75 లెవెల్స్ అంటే దగ్గర దగ్గర మనకి 50% స్టాక్ లో మూవ్మెంట్ వచ్చినట్టే 50% డిస్కౌంట్ లో మనం తీసుకున్నట్లే. సో ఇది టెక్నికల్ అనాలిసిస్ అశోక్ లేలాండ్ గురించి. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు కామెంట్స్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అని. ఓకే ఫ్రెండ్స్, అలాగే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో పాస్ ఆన్ చేసుకోండి. ముఖ్యంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ చాలా యూస్ఫుల్. నేను రానున్న టైంలో మరిన్ని మనకి ఇలాంటి ఫండమెంటల్ స్ట్రాంగ్స్ ఎన్నో వాటి టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మర్చిపోకండి. సో ఈ ఛానల్ యొక్క మన ఈ చార్ట్స్ ఉన్నాయి కదా, ఈ చార్ట్స్ యొక్క పిక్చర్స్ నేను వాట్సాప్ గ్రూప్ మన ఇన్స్టాగ్రామ్ గ్రూప్ సారీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను, అలాగే ఫేస్బుక్ లో పెడతాను. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క వ్యూస్ ని కామెంట్స్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.